మన వాసుగాడికి రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసి చెప్పాడరా, అందుకే గుడికెళ్ళి అటెండ్ చేయించుకొస్తున్నా. ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగినట్టు చెప్పమను. అవును, నేను రాత్రి నువ్వు అడగెళ్ళిపోయావరా? నిన్న రాత్రి టీవీలో అద్భుతమైనటువంటి కేఆర్ విజయ్ సినిమా వచ్చిందిరా. అమ్మవారిగా కేఆర్ విజయ్ ఎంత బాగా నటించిందిరా. ఎవరో కేఆర్ విజయ్? ఆహా, మీ అమ్మగారి పేరేంట్రా? ప్రభావతి. సినిమా వాళ్ళు పేర్లు అడిగితే కేఆర్ విజయ్ ఇంటి పేరుతో సహా చెప్పావు, మీ అమ్మ పేరు అడిగితే ఇంటి పేరు చెప్పారా? కన్నదే అమ్మో, నీ అమ్మ గొప్పదే. అందం పోగే చిచ్చి, కలికాలం రా. ఆడికి ఇంకా పాలు తాగి వయసు పోలేదు. ఆడు పాడే పాటలో చూసే పోస్టర్లో చూడరా. శ్రీ వెంకటేశ్వర రోజుకి 4 ఆటలు వయసు. ఆడు పోస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మొబైల్ తీసి కిస్ పెట్టేస్తాడా? అరెరే, అనవసరంగా ఐఎస్ఐ మార్కులు అంటే కుర్రో నా అర్థం చేసుకున్నారా? అవునరా, పబ్లిక్ గా ఇలా నీచమైన పోస్టులు అంటే తెచ్చించి పారేయాలి అనే థాట్ వచ్చింది చూడు. నిజంగా అప్రిషియేట్ చేయాలరా, పాత చెప్తాను నేను. సబాస్, గుడ్, వెరీ గుడ్. దేశ భవిష్యత్తు మా లాంటి కుర్రాళ్ళ చేతుల్లోనే కాదు, మీలాంటి పిల్లల చేతుల్లో కూడా ఉందని నిరూపించావరా. థాంక్స్ థాంక్స్. ఒరేయ్, ప్రతి యువకుడు వీని ఆదర్శంగా తీసుకోవాలరా. ఆహా, నీలాంటి గొప్ప గొప్ప భావాలున్న పిల్లలు ఇంకా ఇంకా పుట్టాలరా. నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడు వివేకానందం చూసినట్టుందిరా. రాత్రి సినిమాకి వెళ్ళా, ఒక్క బిట్టుకోలేదు. 20 రూపాయలు వేస్ట్ సార్. పోస్టర్ ని చూసి మోసపోయాను, అందుకే నా అలాగే ఎవరు మోసపోకూడదని పోస్టర్ ని చించేశాను. పొరపాటున మీద సినిమాకి వెళ్ళకండి, మోసపోతారు. నెక్స్ట్ షకిల సినిమా థియేటర్ లో కలుద్దాం, బాయ్. చీనీ ఎంకమ్మ, చూడరా షకిల చెయ్యంత లేడు, ఆడికి బిట్లు కావాల్సి వచ్చిందంట. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, కామాన్. మీలాంటి వాళ్ళ కడుపును పుడితే నన్ను హీరోగా పెట్టి ఒక హిందీ అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేసి సినిమా తీసిండి వాళ్ళు. ఛీ, విధి ఒక్కరి జీడి కడుపును పుట్టేశారు. అయినా సరే ఈ చంద్రగిరి చంద్రు మనసులో కళ్ళా కప్పటం లేదు. మరి కళ్ళా కప్పటం అంటే నీ చంద్రుకి ఈ నల్లరంగు ఎలా అంటుకుంది? నా పుట్టుకలో స్కామ్లు ఏమన్నా జరిగినయ్యా? ఏంటి నల్ల చంద్రుడు కంటతడి పెడుతున్నాడు? కారణం ఉంది. చందన చీరలు కట్టి, బొమ్మన బ్లౌజులు వేసి, ఒయ్యారంగా నడిచే ఈ తిరుపతి ముద్దు గుమ్మంలో స్టిక్కర్ పుట్ల ఎర్రగా ఉండాల్సిన నేను, నా కన్నవాళ్ళు ఇలా నల్లగా పుట్టించడంతో పరాగ్గానే కాదు చిరాగ్గా కూడా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు. కనీసం తిరుపతిలో కోతులు కూడా నా వంక చూసి కేర్ చేయట్లేదు. నా బతుకు తులసి వనలో గంజాయి మొక్కలో తయారైంది. మరి నా చెల్లెలి చామంతి ఏంటి ఎర్రగా బుర్రగా పుట్టింది? దీనికి కారణం ఏంటని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదే. అందుకేనేమో ఆమెను కొందరు దుష్టులు సందు గొంతుల్లో పొంచి ముగ్గులో దింపాలని ట్రై చేస్తున్నారు. కాముకులు, ఇదిగో నేనేమిటో వాడికి చూపిస్తాను. ఒరే చంద్రు, బ్యాడ్ సిగ్నల్, ఎక్కడికి రా, బయలుదేరా. ఆ వాసుగాడు వచ్చాడా? ఇద్దరు కలిసి ఊరి మీద బలాదు తిరగడానికి పెడుతున్నారా? మరి నీ చుట్టూ తిరగమంటావా? నా చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుందిరా. ఏ, దట్ ఈజ్ మూఢాచారం. నిన్ను కరడమైన గ్రహచారం. వదిలేవు బాబు, బయటికి లేపి బతుతాను. ఒరే మసిబొగ్గు, బోజో రారా. వాడే పనికి మాలిన వేధవా. అయినా నీ వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. టీవీ ఆర్టిస్టుల్లో పేజీలు పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. వాడికి లేని అలవాటు అంటూ ఉందా? చుట్ట, బీడీ, సిగరెట్, పాన్ పరాగు, చిచి 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 చిచి, లోకంలో లేని పాడ అలవాట్లన్నీ ఆ పనికి మాల వాడికే ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ సీక్రెట్ ఆఫ్ వాసుస్ ఎనర్జీ, ప్లీజ్ డోంట్ టచ్ దట్, ఓకే? చూసావా వాడు హారన్ కొట్టి ఎలా పిలుస్తున్నాడు? నువ్వు వాడితో తిరిగావంటే మీ నాన్నతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తాను. ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కనివారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెరదిరుతున్నాడు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? ఎవరు చూడలేదు కదా, వాడు పోరం బొగ్గాడు, దేవర్చిగాడు. అమ్మా దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి, ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోసు బలే తిరగేసింది. అదేమిటి ఇంత చిక్కిపోయావు?
బాగా నల్లబడిపోయావు నాయన. అచ్చి బాబోయ్ నందవర్ యాక్టింగ్. సరేలే మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది. ఈ అమ్మ చేత్తో ఏం తీసుకుంటావు? కాఫీయా టీయా? ఎదిగే పిల్లాడమ్మా, వెళ్ళి బార్నమేట తీసుకురా. అదే వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను. నాకు కొంచెం వాటర్ ఐస్ ముక్కలేసి తీసుకురండి చాలు. అలాగే. నువ్వేమిటే బొమ్మలా నిలబడ్డావు? కూరగాయలు తరగాలి, పద లోపలికి. ఉండరా మా అమ్మ లోపలికి వెళ్ళింది. వెళ్ళారు కదరా, రారా ఉండరా. వాడితో కనుక నువ్వు వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా, చంపేస్తాను. ముందు వాడు బయటికి వెళ్ళవను, వాడు మొహం వాడు. రారా, ఫినాయిల్ తాగినట్ట మొహం ఏంట్రా, రారా. చంద్రు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.